ప్రజెంట్ నేను బుద్వెల్లో ఉన్నాను. ఇదే భూమికి రేపు ప్రభుత్వం వేలం వేయనుంది. రీసెంట్గా కుక్కపేట భూములకు మంచి రెస్పాన్స్ రావడంతో 100 కోట్లకు ఎకరం ధర పలకడంతో కూడా బుద్వెల్లో 100 ఎకరాలను వేలం వేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే రిలీజ్ చేసింది. ప్రీ బిడ్డింగ్ సమావేశాలు కావచ్చు, ఈఎండి చెల్లింపు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ గడువు కూడా ఇవాటితో ముగింది. రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు 2 సెషన్లలో 100 ఎకరాలకు సంబంధించిన 14 ల్యాండ్ పార్సల్ను వేలం వేయబోతున్నారు. అయితే దాంట్లో 14 ల్యాండ్ పార్సల్లో ఒక్కొక్క బిట్టు 3 ఎకరాల పైచీలకు నుండి 14 ఎకరాల పైచీలకు వరకు మొత్తం 14 ల్యాండ్ పార్సల్ ఉన్నాయి. మొత్తం 100 ఎకరాలు రేపు ప్రభుత్వం వేలం వేయింది. టార్గెట్ 3000 నుండి 4000 కోట్లు రాబట్టడమే ప్రభుత్వం టార్గెట్. ప్రజెంట్ అదే లొకేషన్లో ఉన్నాను, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. 14 ల్యాండ్ పార్సల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎటువైపు ఫేసింగ్ ఉంది, అదేవిధంగా 100 ఎకరాలకు సంబంధించిన బిట్లు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బుద్వేల్ లేఅవుట్లోనే ఉన్నాను. హెచ్ఎండిఏ డెవలప్ చేసిన 100 ఎకరాల లేఅవుట్లోనే మనం చూస్తున్న విజువల్స్ ఇది. ప్రజెంట్ ప్లాట్ నెంబర్ 17 ఇదే, అంటే ఇప్పుడు వేలాన్ వేయబోతున్న ప్లాట్లలో ఇదొక ప్లాట్, ప్లాట్ నెంబర్ 17. ఇది 4 ఎకరాల 5-9 గుంటలు సంబంధించిన ప్లాట్ నెంబరు. ఇది అంటే మొత్తం 14 ల్యాండ్ పార్సల్స్ ఉన్నాయి. 100 ఎకరాలలో 14 ల్యాండ్ పార్సల్ చేశారు. ఒక్కొక్క బిట్టు 3 ఎకరాల పైచీలకు నుండి 14 ఎకరాల పైచీలకు వరకు ఉన్నాయి. అందులో ఇదొకటి ప్లాట్ నెంబర్ 17. అంటే చూడచ్చు, రేపు వేలం వేయబోతున్న ప్లాట్లలో ఇదొక ప్లాటు. అయితే ఇది మెయిన్ రోడ్కు దగ్గరగా ఆనుకొని ఉంది. అంటే మనం బుద్వేల్కు ఎంటర్ అయ్యే రాజేంద్ర నగర్ నుంచి వెళ్ళి ఇట్లా బుద్వేల్కి ఎంటర్ అయ్యే రూట్లోనే, అంటే అది 100 ఫీట్ రోడ్స్ అని చెప్తున్నారు. అదేవిధంగా ఇలా లోపల 150 ఫీట్స్ రోడ్డు కూడా ఇప్పటికే అధికారులు దాన్ని మార్క్ చేశారు. ఇప్పుడు చూడొచ్చు విజువల్స్లో ఇదే 150 ఫీట్ల రోడ్డు ఇది. ఇంకా ఎలాంటి పనులు జరగలేదు, కానీ ఇది రోడ్డు అని విజిటర్స్ కావచ్చు, ఇక్కడికి వచ్చే బిడ్డర్స్ కావచ్చు తెలపడానికి ఒక రూట్ మ్యాప్ లాగా క్రియేట్ చేశారు. దానికి సంబంధించిన ఒక డెమో ఇది, 150 ఫీట్ల రోడ్డుకు సంబంధించిన డెమో మనం ఎదురుగా విజువల్స్లో చూడవచ్చు. కొంతమేరకు అంటే రోడ్డు ఏ విధంగా ఉండబోతుంది, ఈ లేఅవుట్లో రోడ్డు ఎట్లా వేస్తాము అని చెప్పనీకి ఇప్పటివరకు అయితే లేఅవుట్ డెవలప్మెంట్ సంబంధించింది ఏమీ కాలేదు. కేవలం గుట్టలు, అన్ని బండరాళ్ళు, అదేవిధంగా వంపులు, ఎత్తు వంపులతో కూడిన ఇది ఒక ల్యాండ్. దీన్ని ఎలాంటి డెవలప్ చేయలేదు. కానీ నోటిఫికేషన్ వచ్చిన నుండి, అంటే ఈ నెల 4వ తారీఖున దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుండి ఇప్పటివరకు దాదాపు చాలామంది విజిటర్స్ అయితే చూస్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా కోకాపేట భూములకు భారీ ఎత్తున రేటు ధర పలకడం, ఎకరానికి 100 కోట్లు పలకడంతో చాలామంది అయితే కొనుగోలుదారులు కావచ్చు, బిడ్డర్లు కావచ్చు, బడా కంపెనీలకు సంబంధించిన వాళ్ళందరూ బుద్వేలులో భూములకు కొనుగోలు చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వము 3000 నుండి 4000 కోట్ల వరకు టార్గెట్ అయితే పెట్టుకుంది. బహుశా అది దాటిపోయే అవకాశం ఉండే ఛాన్స్ ఉందని ఇటు అధికారులు అయితే భావిస్తున్నారు. చూడొచ్చు మొత్తం అయితే ఇప్పటి వరకు ఓన్లీ బోర్డులు పెట్టారు, కేవలం అంటే ఫ్లాట్ నెంబర్ ఏస్ అంటే బిట్ల వైజ్గా, అంటే 1 నుండి 14 వరకు ఏవైతే ల్యాండ్ పార్సల్స్ ఉన్నాయో ఆ ల్యాండ్ పార్సల్కు సంబంధించిన ఆ బోర్డులు పెట్టారు. ఎన్ని ఎకరాలు ఏంటి అనే దాన్ని మాత్రమే ఇక్కడ బోర్డు పెట్టారు. అంటే రేపు బిడ్డర్లు వేలంలో కొనుగోలు చేసిన తర్వాత ఏ ప్లాటు వాళ్ళకు కేటాయించబడుతుంది, ఏ ప్లాటు వాళ్ళు ఆన్లైన్ బిడ్డింగ్లో దక్కించుకుంటారు, వాళ్ళకు ముందుగా ఐడెంటిఫై కోసము వాళ్ళు తెలుసుకోవడానికి ఇది ఎట్ సైడ్ ఫేసింగ్ ఉంది, ఈస్ట్కు ఉందా, వెస్ట్కు ఉందా, నార్త్కు ఉందా, సౌత్కు ఉందా తెలుసుకోవడానికి, అదేవిధంగా అక్కడ ముందైతే ఒక మ్యాప్ ఉంది, అంటే లేఅవుట్కు సంబంధించిన రోడ్స్ ఎట్లా పోతున్నాయి, బిట్స్ ఎటువైపు ఉన్నాయి, ఎట్ సైడ్ ఫేసింగ్ ఉందని చెప్తున్న అక్కడైతే ఒక మ్యాప్ ఉంది. దాన్ని బట్టే అధికారులు వచ్చిన కొనుగోలుదారుకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ చూసినట్లయితే అలాంటిది ఏమి ఉండదు, కేవలం గుట్టలు, బండలు, ఈ చెట్లతో మొత్తం ఇది ఒక దట్టమైన అరణ్యంలాగా కనబడుతుంటుంది. కొన్ని అక్కడక్కడ నిర్మాణాలు కనబడుతుంటాయి. కానీ ఏంటంటే దీన్ని మొత్తం చదును చేసి లేఅవుట్ పూర్తి చేయాలంటే దాదాపు కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. కానీ ఇప్పటికే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చేశారు, దానికి సంబంధించిన ప్రాసెస్ అయిపోయింది. ఈఎండి కూడా చెల్లింపుకు ఇవాళ సాయంత్రం 5 గంటల లోపు ఈఎండి చెల్లింపు, రేపు ఉదయం దీనికి సంబంధించిన భూములకు సంబంధించిన
చిన్న వేలం కొనసాగబోతుంది. రేపు 11 గంటల నుంచి వెళ్ళి 2 గంటల వరకు మార్నింగ్ సెషన్లో 7 ల్యాండ్ పార్సల్స్ను వేలం వేయబోతున్నారు. అదేవిధంగా 3 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు మరో 7 ల్యాండ్ పార్సల్ను వేలం వేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే కసరత్తు అయితే మొదలైంది. మనం ఒకసారి లోపలికి వెళ్దాం. లోపల ఏ విధంగా ఉన్నాయి, ఎంతమంది ఎవరన్నా వచ్చి చూస్తున్నారా, లేకపోతే అక్కడ ల్యాండ్ పార్సల్స్ సంబంధించిన బోర్డ్స్ ఎట్లా పెట్టారు, వాటి విస్తీర్ణం ఎంత, ఎటువైపు ఉన్నాయి, కొంత లోపల తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. లేఅవుట్ మధ్యలో ఉన్నాను నేను. ఈ లేఅవుట్ 150 ఫీట్ల రోడ్డు ఏదైతే పక్కన నుంచి వెళ్తుందో లేఅవుట్ మధ్యల నుంచి వెళ్ళి 120 ఫీట్ల రోడ్డు వెళ్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఈ మధ్యలో 3-4 ల్యాండ్ పార్సల్స్ ఉన్నాయి. అక్కడ 12 నెంబరు, అదేవిధంగా దాని పక్కనబడి 11, దానికి ఆపోజిట్కు 14 ప్రజెంట్ నేను నిలబడ్డది, ఇది 13. అయితే ఇక్కడ ఒకవైపు పనులు వేగంగా జరుగుతున్నాయి, ఎందుకంటే రేపు దీనికి సంబంధించిన వేలం ఉండడంతో చాలామంది ఇప్పటికే బిడ్డర్లు కావచ్చు, బడా కంపెనీలకు సంబంధించిన వాళ్ళందరూ వచ్చి చూసిపోతున్నారు. ఎట్లా ఉంది ఇక్కడ ల్యాండ్, ఎట్లా ఉంది, ఎంత మేరకు ముందుకెళ్ళాలి అనేది ఒక ఐడియా కోసం చాలామంది వచ్చి చూసి వెళ్తున్నారు. అధికారులు కూడా వాళ్లకు గైడ్ చేస్తున్నారు, ఎటువైపు రోడ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ల్యాండ్ పార్సల్స్ ఉన్నాయి, ఏ ఫేసింగ్ ఉందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కానీ లోపల చూసినట్లయితే చాలా వరకు గుట్టలు, అదేవిధంగా చెట్లు చాలా కనబడుతున్నాయి. ఈ మధ్యలో ఇది చూడొచ్చు చెరువులాగా ఉంది, ఆ కుంటలాగా ఉంది. కుంటను పూడ్చే పనులు ఒకవైపు అధికారులు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది, ఎందుకంటే ఇప్పటికే చాలామంది వచ్చి చూసిపోవడం వల్ల ఏ ఫ్లాట్కు ఎక్కువగా ధర కోట్ చేస్తే బాగుంటుందని ఒక ఐడియాతో వాళ్ళు వచ్చి చూసి వెళ్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడైతే పనులు చాలా వేగంగా జరుగుతున్నట్లు అయితే మనకు కనబడుతుంది. జేసీబీలతో మొత్తం చదును చేసే కార్యక్రమం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ లేఅవుట్ మధ్యలో ఇక్కడనే ఒక 4-5 ల్యాండ్ పార్సల్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి దాదాపు 6 ఎకరాల నుండి 8 ఎకరాల వరకు ల్యాండ్ పార్సల్స్ ఉన్నాయి. అంటే ఎక్కువగా ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ల్యాండ్ పార్సల్స్ సంబంధించిన ఇది ఒక జంక్షన్ అని చెప్పాలి, ఎందుకంటే ఇక్కడనే చుట్టుపక్కల 3 ల్యాండ్ పార్సల్స్ ఒకవైపు, మరో 3 ల్యాండ్ పార్సల్స్ మరొక వైపు ఉన్నాయి. అంటే 14 ల్యాండ్ పార్సల్స్లో ఇక్కడనే ఈ జంక్షన్లోనే 6 ల్యాండ్ పార్సల్స్ ఉన్నాయి. అంటే ఎక్కువగా బిడ్డర్లు కావచ్చు చూసుకోవాల్సిన లొకేషన్ పాయింట్ ఇదే, ఎందుకంటే మొత్తం 14 ల్యాండ్ పార్సల్స్లో 6 ల్యాండ్ పార్సల్స్ ఎక్కువ విస్తీర్ణం ఉన్నాయి కూడా ఇక్కడనే ఉన్నాయి. మిగతాయి అటు దూరం దూరం ఉన్నప్పటికీ కూడా ఇది ఒక జంక్షన్ కాబట్టి ఇక్కడికే వచ్చి చాలామంది అయితే ఉదయం కావచ్చు సాయంత్రం వేళలో కావచ్చు వచ్చి చూస్తున్న సందర్భం ఉంది. సో దీంతో ఇక్కడైతే పనులు అయితే చాలా చకచక వేగంగా చేస్తున్న పరిస్థితి అయితే సిచ్యువేషన్ అయితే కనబడుతుంది, ఎందుకంటే ఒకవైపు ఆడ కుంటలాగా ఉంది, అదంతా నీళ్లు ఉన్నాయి, బండరాళ్ళు ఉన్నాయి, దానికి చదును చేసి ఇబ్బంది అంటే ఎవరైనా చూసినా కొనుగోలు చేసేలాగా దీన్ని అయితే తీర్చిదిద్దే పనులు అయితే వేగంగా కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ. బుద్వెల్ లేఅవుట్లో అత్యధిక విస్తీర్ణం ఉన్న ప్లాట్ నెంబర్ 4 ఇదే. ప్రజెంట్ నేను ప్లాట్ నెంబర్ 4 వద్ద ఉన్నాను. అత్యధికంగా 14.33 ఎకరాల విస్తీర్ణం ఇది. ఈ ప్లాట్ నెంబర్ 4కి సంబంధించింది ఇది. ఇది గతంలో ఇది బండరా అంతా తీసుకెళ్లిన తర్వాత మిగిలిన ఇది గొయ్యిలా, పెద్ద గొయ్యిలా ఉంది, వాటర్ కూడా ఉంది. మరి ఇది పూడ్చే ప్రయత్నం అయితే ఒకవైపు చేస్తున్నారు. మరి ఇప్పుడు రేపే దీనికి సంబంధించిన వేలం కొనసాగబోతుంది. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేలం ఉంటుంది. అంటే ఇక్కడ 4 ప్లాట్లు ఉన్నాయి. 4 ప్లాట్లకు పైన ఎత్తు ఉన్న కొండకు ఆనుకునే ఓఆర్ఆర్ వెళ్ళిపోతుంది. అంటే ఇది ఎండింగ్ అన్నట్టు. బుద్వెల్ లేఅవుట్ 100 ఎకరాల లేఅవుట్లో స్టార్టింగ్ పాయింట్ నుంచి వెళ్ళి ఎండింగ్ పాయింట్ ఇది. ఎండింగ్ పాయింట్లోనే ఓఆర్ఆర్ వెళ్తుంది. చాలామంది బిడ్డర్లు ఓఆర్ఆర్కు ఆనుకొని ఉన్న ప్లాట్లను కొనడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపుతారు, ఎందుకంటే ఓఆర్ఆర్ నుంచి వెళ్ళి ఎగ్జిట్ కావచ్చు, ఎంట్రీ కావచ్చు, రోడ్స్ ఇచ్చినట్లయితే ఈ బుద్వెల్ ప్లాట్లకు చాలా వాన సదుపాయం కావచ్చు, ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ భూమికి కూడా మరింత విలువ పెరిగే అవకాశం ఉంటుంది, డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా బిడ్డర్లు అయితే ఇటువైపు కొనుగోలు చేయడానికైతే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపే అవకాశం ఉంది. We'll be right back.
బుజ్వెల్ లేఅవుట్లో అతి తక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్ నెంబర్ 16 ప్రజెంట్ నేను ప్లాట్ నెంబర్ 16 నా వెనకాలనే ఉంది. దీని ప్లాట్ ఏరియా 3.47 ఎకర్స్. ఇది తక్కువ విస్తీర్ణం, అదేవిధంగా 150 మీటర్స్ రోడ్డుకు ఆనుకునే ఈ ప్లాట్ ఉంది. దీనికి ఎక్కువగా రేపు బిడ్డర్లు కోడ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రీసెంట్గా కోకాపేట భూములలో 3 ఎకరాల పైచిల్కు ఉన్న ప్లాట్లు 2 ఉన్నాయి. దానికి అత్యధికంగా పోటీపడి కోడ్ చేశారు. అందులోనే ఒక ప్లాటు ఎకరానికి 100 కోట్లు పోయింది. సేమ్ అదే రేటు ఇక్కడి బుద్వెల్ లేఅవుట్లోని ఈ ప్లాట్ నెంబర్ 16కి వచ్చే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే తక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్ను ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కూడా అనుమతులు, కన్స్ట్రక్షన్ సంబంధించిన అనుమతులు కూడా ఈజీగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ విస్తున్న ప్లాట్ను ఎక్కువగా కోడి చేసి కొనడానికి బిడ్డర్లు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లను కొని ఇబ్బంది పడేయడం కంటే తక్కువ విస్తున్నంను, అది కూడా 150 మీటర్స్ రోడ్డుకు ఆనుకొని ఉన్న ప్లాట్ కావడం వల్ల చాలామంది ఇక్కడికి వచ్చిన కొనుగోలుదారులు ఎవరైతే బిడ్డర్స్ ఉన్నారో, రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ ఎక్కువగా 14 ప్లాట్లలో ఎక్కువగా ప్లాట్లను విజిట్ చేసేది ఇదే ప్లాట్. ఎందుకంటే రేపు కూడా దీనికి ఎక్కువగా బిడ్డింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని అధికారులు చెప్తున్నారు. చూడాలి మరి, కోకాపేటలో అయితే ఎకరానికి 100 కోట్లు పోయింది, ఇక్కడ బుద్వెల్లో ఎకరానికి ఎంత పోతుంది అనేది తెలియాల్సి ఉంది. రేపు మరి దీన్ని వేలం వేయబోతున్నారు రేపు మార్నింగ్ సెషన్లో. మరి ఎప్పుడు ఎంతకు కోడ్ చేస్తారనేది రేపు మధ్యాహ్నం వరకు తెలిసే అవకాశం ఉంటుంది. చాలా వరకు అక్కడ 35 కోట్లకు ఎకరం బేస్ ప్రైస్ పెడితే ఇక్కడ 20 కోట్లు పెట్టారు. ఇక్కడ బహుశా కూడా 80 నుండి 100 కోట్ల మేరకు ఎకరానికి ధర పలికే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు ప్రజెంట్. అయితే ఇక్కడ ఇదే ప్లాట్కి కూడా ఎక్కువగా ధర వచ్చే అవకాశం ఉంది. రేపు హాట్ కేకుల్లా అమ్ముడుపోయే బుద్వెల్ సంబంధించిన, లేఅవుట్ సంబంధించిన వేలం రేపు ఉదయం 11 గంటలకు స్టార్ట్ కాబోతుంది. మరి ఏ ప్లాట్ నెంబరు ఎంత వేలంలో దక్కించకపోతుంది ఏంటి అనేది రేపు బిడ్డింగ్ పూర్తయిన తర్వాత తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇది బుద్వెల్ సంబంధించిన, లేఅవుట్ సంబంధించిన అప్డేట్. వీడియో జర్నలిస్టు శ్యామ్తో రాజు, V6 న్యూస్, బుద్వెల్ లేఅవుట్ నుండి.